తిరుపతి ఉప ఎన్నిక దొంగ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. చర్యల్లో భాగంగా ఓ అధికారిపై సస్పెన్షన్ వేటువేసింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో పనిచేసిన డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సిఈసి సూచనల మేరకు ఉత్తర్వులను మున్సిపల్ శాఖ స్పెషల్ ఎస్సీఎస్ శ్రీలక్ష్మి జారీ చేశారు. ఓటర్ కార్డుల డౌన్లోడ్ స్కామ్లో చంద్రమౌళీశ్వరరెడ్డిని బాధ్యుడిగా సిఈసి గుర్తించింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా చంద్రమౌళీశ్వరరెడ్డి వ్యవహరించారు. తిరుపతి ఉప ఎన్నికల ఓటర్ స్కామ్లో మరో అధికారికి ఎన్నికల కమిషనర్ ఏటువేసింది. ప్రస్తుతానికి మెప్మా అడిషనల్ డైరెక్టర్గా ఉన్నటువంటి చంద్రమౌళీశ్వరరెడ్డిని ప్రభుత్వము సస్పెండ్ చేయడం జరిగింది. ఇటీవల తీసుకున్నట్టయితే గతంలో జరిగినటువంటి లోక్సభ ఉప ఎన్నికలలో ఓట్ల కార్డులు సంబంధించినటువంటి డౌన్లోడ్ స్కామ్ జరగడంతో దానిపైన పూర్తి విచారణ చేపట్టారు. ఇప్పటికే తీసుకున్నట్టయితే ఆ యొక్క ఎన్నికల సమయంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి గిరీష ప్రస్తుతానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గిరీషాన్ని సస్పెండ్ జరిగింది. మొదట అదే కోణంలో బీచర్లలో భాగంగా నేడు మెప్మా అడిషనల్ డైరెక్టర్గా ఉన్నటువంటి చంద్రమౌళీశ్వరరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ఉప ఎన్నికల సమయంలో తీసుకున్నట్టయితే అడిషనల్ కమిషనర్గా తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో విధులు చేపట్టారు. అనంతరము ఎన్నికల సమయంలో అడిషనల్ రిటర్నింగ్ ఆఫీసర్గా కూడా ఆయన యొక్క విధులు చేపట్టారు. ఆ సమయంలో జరిగినటువంటి ఈ యొక్క ఓట్ల డౌన్లోడింగ్ స్కామ్లో భాగంగా నేడు దీనిపైన పూర్తిగా విచారణ కొనసాగించిన తర్వాత కేంద్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఆయన్ని ప్రభుత్వము సస్పెండ్ చేయడం జరిగింది. అయితే దీని మీద ఇంకా పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారన్నటువంటి విషయం కూడా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గతంలో జరిగినటువంటి ఈ యొక్క లోక్సభ ఉప ఎన్నికల సమయంలో ఓట్లన్నీ కూడా దొంగ ఓట్లతో ఓటుకు సంబంధించినటువంటి ఈ యొక్క బూతుల వద్దంతా కూడా గొడవలు వాతావరణం కూడా నెలకొనింది. సంబంధం లేనటువంటి వ్యక్తులు ఓటు కార్డు తీసుకునిచ్చి ఓట్లు వేశారని కూడా ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీళ్ళంతా కూడా దాని మీద వ్యతిరేకిస్తూ ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని నేడు ఏపీ రాష్ట్రం మొత్తం కూడా కొన్ని ప్రాంతాల్లో ఓట్లు నమోదు చేస్తున్నారని, ఉన్నటువంటి ఓటర్లను తొలగించారనేటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషనరు దీనిపైన పూర్తిగా దర్యాప్తు కొనసాగించారు. అధికారులు ఒక టీం ఏర్పాటు చేసి ఇక తిరుపతిలో తీసుకున్నట్టయితే దాదాపు 36,000 ఓట్లు ఈ యొక్క డౌన్లోడింగ్ స్కామ్కి పాల్పడారనేటువంటి అంశంపైన ఇద్దరిని కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రస్తుతం ఉన్నటువంటి అడిషనల్ డైరెక్టర్ మెప్పా అడిషనల్ డైరెక్టర్ చంద్రమౌళీశ్వరరెడ్డిని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కెమెరా పర్సన్ రమణతో సుధీర్, రాజ్ న్యూస్, తిరుపతి.